లో ఈ విర్చువల్ చర్చ్ ద్వారా ప్రతి శుక్రవారం జరపబడుతున్న ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ప్రతి శుక్రవారం కూడా ఆల్ ద ప్రేయర్స్ ఆఫ్ ద బైబిల్ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ప్రార్థన గురించి మరి మనము నేర్చుకుంటున్నాము మరి మొదటి సమయలు గ్రంథంలో ఆల్మోస్ట్ ఆఖరికి వచ్చేసామండి ఇంకా రెండు ప్రార్థనల తర్వాత రెండవ సొమ్మేలు గ్రంథంలోనికి మనము వెళ్తాము మరి కార్యక్రమంలోనికి ముందుకు వెళ్ళక ముందు హిబ్రిల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో ఏముందో చదివి మరి నేను ముందుకు వెళ్తాను ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను ీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదూ లేదు మనం మనమెవనికి లెక్క ఎప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఈ వాక్య భాగము అలాగే మరి ఈరోజు మనము ధ్యానము చేయబోయే మరి మొదటి సమయలు గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయంలో ఉన్న ఆ దావీదు ప్రార్థనకి సరిపోతుందనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇదే జరిగింది మొదటి సమయలు గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలో మరి ప్రతి వారము కూడా ఒక సిరీస్ ప్రకారము మనం వెళ్తున్నాము మరి దయచేసి ఈ విషయాన్ని గమనించండి దేవుని వాక్యంలోనికి ఇంకా ఈ మొదటి సమూహాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలోనికి వెళ్ళకముందు ఇంకొక వాక్య భాగము చదువుతానండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా అక్కడ డ్యూలిజం ద్విమనస్కులు గురించి వ్రాయబడి ఉన్నది ఈ ద్విమనస్కులు ఎలాగుంటారంటే గాలి చేత రేపబడతారు అంటే ఈ ద్విమనస్కులు ఈ డ్యూయల్ మైండెడ్ పర్సన్స్ అందరూ కూడా గాలి ఇటెలితే అటు వెళ్ళిపోతారు అన్నమాట అంటే వారికి స్థిరము ఉండదు ఆ యాకోబ పత్రిక నాలుగవ అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా ద్విమనస్కులారా మీరు పరిశుద్ధపరచుకొనుడి అనే వాక్య భాగాన్ని కూడా మనము చూడవచ్చు ఈ వాక్య భాగాన్ని మనము చూసినట్లయితే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుందండి ఈ ద్విమనస్సు గురించి బైబిల్ గ్రంథంలో యాకోబు రాసినంత మట్టుకు ఇంకా ఎవరో రాయలేదు ఎక్కడా కూడా మనకి కనబడదు మనం వెతుక్కోవాలి అయితే ఈ యాకోబు భక్తుడు ఈ ద్విమనస్కుల గురించి ఏమి చెప్తున్నాడంటే మీరు మీ పాపములను ఒప్పుకొనండి లేదా మనస్సు కలిగి ఉండండి లేదా మీరు ఇంకేదైనా చేయండి అని ఎక్కడా లేదు కానీ మీరు పరిశుద్ధపరచుకునాలంట అంటే ఎవరికైతే ఈ పరిశుద్ధత లేదో వారు ద్విమనస్కులు అని అర్థమండి ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎవరికైనా మరి డ్యూయల్ మైండ్ ఉంటే అంటే ద్విమనస్సు ఉంటే వారిలో పరిశుద్ధాత్మ లేదు అని ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వచనాలు చదివితే అక్కడ మొట్టమొదటి క్రైస్తవుల గురించి చెప్పబడింది అంటే బైబిల్ విట్నెస్డ్ హూవర్ క్రిస్టియన్స్ ఎవరు ఈ క్రైస్తవులు అంటే అంత్యోకేలో ఆ యాంటీక్లో మొట్టమొదటి ప్రజలు ఆ యొక్క క్రైస్తవులు అనబడరి అయితే వీరిని క్రైస్తవులు అని అనబడడానికి వారి ఐడెంటిటీ వారి ప్లేస్ కాదండి అంటియోక్లో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు వారు పరిశుద్ధులని లేదు అంటే వీరి ఐడెంటిటీ అంటే ఏమిటంటే వీరి ఐడెంటిటీ దేని మీద ఆధారపడి ఆధారపడినదంటే ఆ ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వచనాలు చదివితే ఈ యొక్క క్రైస్తవులు స్థిరమైన హృదయము గలవారు ఈ స్థిరమైన హృదయము ఎవరికి ఉంటుందో వారు క్రైస్తవులు ఆ రోజుల్లో క్రైస్తవులు ఈ రోజు కూడా ఎవరికైతే స్థిరమైన మనస్సు ఉంటుందో వారు క్రైస్తవులు అంటారని దేవుని వాక్యము మరి సెలవిచ్చినదండి ఏ స్థితిలోనైనా చెట్టు వలె దేవదారు వృక్షము వలె లెబనాను వృక్షము వలె స్థిరముగా ఉంటారో వారు అసలైన సరుకని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఇప్పుడు మరలా మనము మొదటి సమయాల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయంలోనికి వచ్చేద్దాము ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఈ యొక్క సౌలు భక్తుడు మరి ఆ యొక్క అల్లుడైన దావీదిని తరుముకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎక్కడెక్కడ తరుముతున్నాడండి కోటలో నుండి తరిమేడు అరణ్యములో తెరివేడు మైదానములో తెరివేడు కొండలు కోనలలో తరివేడు గుహలలో ఉండగా కూడా ఈ యొక్క సౌలు మహారాజు ఈ చిన్నవాడైన దావేదిని తరుముకుంటూ వెళ్ళిపోతున్నాడు మనకు అందరికీ తెలుసు ఇక్కడ సౌలులో దురాత్మ ఉన్నది బైబిల్ వాజ్ వెరీ క్లియర్ సౌలులో దేవుని ఆత్మ వెళ్ళిపోయింది వెంటనే దురాత్మ ఒకటి కూర్చొని వచ్చింది ఎప్పుడైతే దురాత్మ ఉంటుందో ఒకడికి కీడు చేద్దాము అనిపిస్తుంది మరలా చెప్తాను ఒకవేళ మీరు అవసరం ఉంటే రివైండ్ చేసుకొని చూడండి ఎవరిలోనైతే దురాత్మ ఉంటుందో వారు ఇతరులకి కీడు చేసేటువంటి మనస్తత్వము కలిగి ఉంటారు అది ఉద్యోగమైన వ్యాపారమైన కుటుంబమైన ఆఖరికి సంఘమైన ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సౌలు మహారాజుకి మరి దురాత్మ ఉన్నది దురాత్మ ఉన్నది కాబట్టే ద్వంద్వ వైఖరి డ్యూయల్ మైండ్ ఉన్నట్లుగా మరి మనము గమనించవలసిన్నది ఈ ఇరవై మూడవ అధ్యాయము మీరు చదివే ఉండొచ్చు ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మరి చదివినట్లయితే ఇక్కడ జీఫీలు వారు ఒక రకమైన ప్రజలు ఆ జీఫీలు అనేటువంటి వారు ఆ యొక్క కేయిలా ప్రాంతంలో అలాగే కొంతమంది యోధా ప్రాంతంలో ఆ రోజుల్లో జీవిస్తున్నారు ఈ యొక్క ప్రజలు అనగా ఈ జీఫీలు సౌల దగ్గరికి వచ్చి దావీదు మా ఊరిలో మా ప్రాంతంలో దాక్కున్నాడు నువ్వు వచ్చి చంపేసుకో అని ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తున్నదండి ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఈ ప్రజలు అనగా ఈ జీఫీయులు ఈ యొక్క సౌలు మహారాజుకి ఓ సౌలు మహారాజా నువ్వు ఎవరినైతే తరుముతున్నావో అనగా ఈ దావీదు మా దగ్గర ఉన్నాడు నువ్వు వచ్చి చెంపయ్యని చెప్పాడు వెంటనే ఈ యొక్క సౌలు మహారాజు ఏమని జవాబిచ్చాడంటే మీకు ఏహోవా ఆశీర్వాదము గాక అంటే వెంటనే ఈ జీఫీలు అనుకున్నారు ఓహో మేము రాజుకి కొంత ఫేవర్ చేసాము కదా చూసారా ఈ రాజు ఎంత గొప్ప మనసు కలవాడో ఎంత భయభక్తులు గలవాడో అని అనుకొని సంతోషించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఈ యొక్క మరి దేవుని ఆత్మ లేని సౌలు మహారాజు కూడా తెగ నటించేస్తున్నాడండి దేవుని ఆత్మ ఉన్నట్టు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి మీరు నాకు ఫేవర్ చేశారు కాబట్టి మీకు అందరికీ దేవుడి యొక్క ఆశీర్వాదములు కలుగునుగాక అని ఆ నోటితో ఉచ్చరించాడు అదే నోరు ఏహో ఆశీర్వాదం పలికింది కదండి ఇప్పుడు ఇంకొక విషయం చూపిస్తాను చూడండి దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క వాక్య భాగాన్ని తీయండి తీసి చదవండి చదివి దయచేసి అండర్లైన్ చేసుకునండి మొదటి సముయేలు గ్రంథము ఇరవయో అధ్యాయము ముప్పయో వచనంలో ద్వంద్వ వైఖరి అని చెప్పాను కదండి డ్యూయల్ మైండ్ ఈ సౌలు పైన ఏం చెప్పాడంటే ఏ హోవా ఆశీర్వాదం మీకు కలుగునగాక ఓ ఇల్లారా అని చెప్పాడు మరి ఇదే నోరు ఏమి పలికిందంటే ఆ ఇరవయో అధ్యాయము ముప్పయో వచనంలో ఎప్పుడైతే ఈ యొక్క యోనా తాను దావీదికి సహాయం చేస్తున్నాడో చాలా కోపం వచ్చేస్తుంది స్వయానా కొడుకువైన పెద్ద కుమారుడువైన ఓ యోనాథాను అని ఒక మాట అన్నాడండి ఆ మాటను చూపిస్తాను చూడండి ముప్పై వచనం చదువుతున్నాను సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టుదాని కొడుక తెలుగులో ప్రియారా ఈ యొక్క వేరే ట్రాన్స్లేషన్స్ మనకి లేవండి ఇంగ్లీష్ బైబిల్ చూడండి న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో యు సన్ ఆఫ్ ఎ హోర్ డబ్ల్యుహెచ్ఓఆర్ఇ అంటే ఈ యొక్క మరి సౌలు మహారాజు తన కుమారుడైన ఆ యొక్క యోనా తాని ఈ అంటే ఈ తల్లి ఎవరండి ఈ సౌలు యొక్క భార్య అహినోము అహీనోమును తిడుతున్నాడు అంటే తన భార్యను తిడుతున్నాడు ఏమని తిట్టాడండి అగడగొట్టుదాను కొడక అంటే లంజా అని అర్థమండి అంటే యు బాస్టర్డ్ అని తిడుతున్నాడు అంటే బైబిల్ గ్రంథంలో లంజా అనే పదము ఉన్నాదండి ఇది నేను అనట్లేదండి బాబు దయచేసి ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వద్దు బైబిల్లో ఉన్నది ఈ మాట న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో యు సన్ ఆఫ్ ఎ హోర్ పైనే ఉందండి డ్యూయల్ మైండెడ్ పర్సన్ అని చెప్పాను కదా ఏ హోవా ఆశీర్వాదము వచ్చిన గాక అని బైబిల్లో ఉంది ఆ నోరే పలికింది ఇదే నోరు కొన్ని దినాల క్రిందట ఆ యొక్క కొడుకును పట్టుకొని యు సన్ ఆఫ్ ఎ బ్యాస్టర్డ్ అని తిట్టడము జరిగింది ప్రిలారా ఇది ద్వంద్వ వైఖరి ఇప్పుడు యాకోబు పత్రిక మూడవ అధ్యాయం పదో వచనంలో ఈ యాకోబు భక్తుడు అంటాడు ఓ ద్విమనస్కులారా మీరు పరిశుద్ధపరచుకునండి మీరు అలాగ దయచేసి ఉండవద్దు ఇది జరుగుతున్న సందర్భం అండి ఈ యొక్క ద్వంద్వ వైఖరి ఈ ద్విమనస్సు చాలామందికి అనగా మనకందరికీ కూడా ఏదో ఒక టైంలో ఉంటుంది కానీ దేవుడు ఈ యొక్క ద్వంద్వ వైఖరి గలవారిని క్రైస్తవులుగా ఎంచలేదు అంత్యోకలో ఒకలో క్రైస్తవులు ఎవరంటే స్థిరమైన బుద్ధి గలవారు వారు క్రైస్తవులండి ఇప్పుడు చాలా సింపుల్గా ఈ మొదటి సమయాలు గ్రంథం నుండి మరి ఏమి నేర్చుకోవచ్చో మరి మనము ధ్యానము చేద్దాము ఇరవై మూడవ అధ్యాయము ఒకటో వచనాన్ని మనము చదివినట్లయితే ఈ యొక్క ఫిలిస్తీయులు ఈ యొక్క కేయిలా ప్రాంతంలో ఉన్న వాసుల్ని మరి అటాక్ చేస్తారు ది వేజ్డే వార్ ధాన్యాన్ని మరి దోచుకుంటారు అంటే ఒక రకంగా ఈ బండిట్స్ లాగా ఎప్పుడైతే పంట చేతికి వస్తాదో ఒకేసారి ఊరి మీద పడి అంతా కూడా లాక్కొని వెళ్ళిపోయేటంటి వారు ఈ యొక్క ఫిలిస్తీలండి ఇప్పుడు ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచనాన్ని మనము చదివినట్లయితే అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిస్తీయులను హతము చేయుదునా అని ఏ హోవా యొద్ద విచారణ చేయగా ఇప్పుడు దావీదికి ఈ న్యూస్ వచ్చిందండి ఎవరో ప్రజలు అనగా ఈ ఫిలిస్తీన్లు పలానా ఊరు మీదకు పడి ఆ ధాన్యాన్ని దోచుకుంటున్నారు దేవా నేను వెళ్ళనా వెళ్ళి వారిని రక్షించనా అని ప్రార్థన చేశాడు మొదటిసారి ఇప్పుడు ఇరవై మూడో అధ్యాయం మూడవ వచనంలో ఈ యొక్క ఈ కేయిలా ప్రజల యొక్క స్థితిని చూపిస్తున్నాను దయచేసి చూడండి ఈ కేయిలా ప్రజలకి చాలా భయం వేసేస్తుంది వారు అంటున్నారు మేము యువదా ప్రాంతంలో ఉన్నా మాకు భయం ఉన్నది లేదా మా ఊర్లో ఈ కేయిలా ప్రాంతంలో ఉన్నప్పటికీ మాకు చాలా భయమేసేస్తున్నదని భయ ఉన్నారండి ఈ యొక్క కేయిలా ప్రజలు ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో మరలా దావీదు ప్రార్థన చేశాడు ఒకసారి చేస్తే సరిపోద్ది కదండి ఎందుకు మరలా మరలా ప్రార్థన చేయడము ఒకే విషయాన్ని పట్టుకొని ప్రార్థన చేయడము ఇది దావీదు యొక్క స్ట్రాటజీ ఒకే విషయాన్ని పదే పదే దేవుడి దగ్గర అడిగి ప్రతి స్టెప్లో కూడా దేవుడిని అడిగి అందుకే కీర్తనకారుడు అంటాడు కదండి నీ వాక్యము నా పాదములకు దీపము దేవుడు ఎప్పుడూ కూడా ఏదైనా విషయం అది మీ వివాహం కావచ్చు ఏదో లైఫ్లో ఏదైనా బిగ్ డెసిషన్ తీసుకున్నప్పటికీ కూడా ఒకేసారి ఫ్లడ్ లైట్ వేసేసి ఇది నీ యొక్క భవిష్యత్తు అని చెప్పడండి చెప్పేస్తే మరలా మనం ఎప్పుడూ దేవుడి దగ్గరికి రాము దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి స్టెప్లో కూడా దేవుడి మీద ఆధారపడేలాగా చేస్తాడు ఇక్కడ జరుగుతున్న విషయం అండి ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇప్పుడు సౌలు మహారాజుకి తెలిసింది ఏమి తెలిసింది ఆల్రెడీ దావీదు పారిపోతూ 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 ఈ కేయిలా ప్రాంతంలో ఉన్నాడని సో ఈ యొక్క సౌలు మహారాజు కేయిలా ప్రాంతానికి వెళ్తాడు ఎందుకండి స్వయానా అల్లుడైన దావేదిని చంపేద్దామని ఇది జరిగిన విషయం అండి ఇప్పుడు చాలా క్లుప్తంగా ఒక మూడు పాయింట్లు మాత్రమే చెప్పి మరి నేను ముగిస్తాను ఇంకొంచెం మనం ముందుకెళ్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనాన్ని చదివితే ప్రతి విషయములోనూ అంటే ప్రతి సూక్ష్మమైన విషయములలోనూ మనము దేవుడి దగ్గర మరి ఉన్నది చాలా సంవత్సరాల క్రితము మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండేటువంటి వారు ఆ ఎల్డర్ పర్సన్ ఏం అంటే ఒక రూమ్లో ఉండేటువంటి వారు ఆయన చెప్పిన మాట నేను వినలేదండి ఎవరి ద్వారానో విన్నాను ఆయన బాత్రూంలోనికి వెళ్ళక ముందు కూడా తండ్రి నేను బాత్రూంలోకి వెళ్ళిరానా అని అడిగేటువంటి వాడంట ఎందుకంటే బాత్రూంలో కాలు జారిపోయి బుర్ర పగిలిపోయి చనిపోయిన వారు చాలామంది ఉన్నారు అంటే ఈ యొక్క వ్యక్తి ఆయన ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఏమి నేర్చుకోవచ్చు అంటే ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడాలనేటువంటి విషయము ఇప్పుడు చూడండి దావీది యొక్క వైఖరిని చూద్దాం ఒకసారి దావీదు ఇరవై మూడో అధ్యాయం రెండో వచనంలో హతము చేయిన వెంటనే వెంటనే దేవుడు ఏమన్నాడంటే ఓకే నువ్వు వెళ్ళి వారిని హతము చేసే ఎవరినండి ఫిలిస్తీలిని ఎందుకు హతము చేయాలి ఈ యొక్క కేయిలా ప్రాంత వాసుల మీదకి ఈ ఫిలిస్తీన్లు వచ్చారు అక్కడతోటి మరి స్టోరీ అయిపోయింది నువ్వు వెళ్ళి చంపేయని దేవుడు పర్మిషన్ ఇచ్చేశాడు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దావీదు మహారాజు కాదండి అప్పటికి దావీదుకి ఆ ప్రాంతానికి ఏమీ కూడా మరి కనెక్షన్ లేదు అయినప్పటికీ రాజు చేయవలసిన పని ఈ యొక్క మరి ఈ యొక్క దావీదు చేసాడు ఎందుకు చేసాడంటే గమనించండి ఒక్కొక్కసారి పరిచయలో కూడా మనకి ఏదైనా తలాంతులు ఇవ్వబడితే నువ్వు చేయవలసింది నువ్వు చేయకపోతే గాడ్ విల్ అపాయింట్ వన్ ఎల్స్ నిన్ను తీసేసి ఇంకొకరిని పెట్టుకుంటాడు కానీ మరి దేవుడు ఎప్పుడు కూడా తన ప్లాన్ని ఉట్టినే అలాగ పోస్ట్ పోన్ చేయడు ఇప్పుడు ఈ కేయిలా ప్రాంత వాసుల గురించి వినండి ఈ కేయిలా ప్రాంత వాసుల మీదకి శత్రువులు వచ్చినప్పుడు స్వయానా రాజైన ఆ యొక్క సౌలు మహారాజు హెల్ప్ చేయలేదు కానీ ఆల్రెడీ తానే కష్టంలో ఉన్నాడు తన వెనకాలే ఒక గొప్ప మహారాజు ఉన్నాడు మరి ఒకే ఒక్కసారి ఆ యొక్క ఈటతో చంపేద్దాం అనుకున్నాడు అంత కోపం పడి ఉన్నాడు అటువంటి పరిస్థితుల్లో కూడా అయ్యో నా ప్రాంత వాసులు కష్టాలే ఉన్నారనేసి మరి దావీదు ఈ కేయిలా ప్రాంత వాసుల్ని మరి రక్షిస్తాడు ఫిలిస్తీన్ నుండి ఈ కేయిలా ప్రాంత వాసులు రక్షింపబడ్డారు వారి యొక్క ధాన్యము అంటే దాదాపుగా నాలుగు నెలలు కష్టపడి ఆ యొక్క పండించుకున్న ధాన్యాన్ని మరి దావీదు కాపాడాడు వాస్తవానికి ఎవరు కాపాడాలండి రాజైన సవులు రాజైన సవులు రాలేదండి ఎప్పుడైతే మనం కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఇతరులకి చేయి చేస్తామో మనము నష్టంలో ఉన్నప్పటికీ కూడా ఇతరులకి సహాయము చేస్తాము ఇది దేని యొక్క సాదృశ్యం అంటే దేనికి ఇండికేషన్ అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తులు ఇలాగ ప్రవర్తిస్తారు పరిశుద్ధాత్మ ఉన్న దావిదేమో కష్టపడి నష్టపోయి గాయపడి వెనకాల శత్రువు ఉన్న ప్రాణ భయం ఉన్నప్పటికీ ఇతరులకి సహాయం చేస్తున్నాడు అపవిత్రాత్మ దురాత్మ ఉన్న ఈ యొక్క సౌల్యము ఒక వ్యక్తిని చంపేద్దాం అనుకుంటున్నాడండి ఇప్పుడు ఈ కేయిలా ప్రజలు బహుభీతులు అయిపోయారని చెప్పాను వారు అంటున్నారు మేము యోధా ప్రాంతంలో ఉన్న మాకు భయం ఓ మహారాజా మేము కేయిలా ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా మాకు భయం వేసేస్తుంది ఓకే అందరినీ శత్రువు నుండి కాపాడాడు మరి ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా ఒక కృతజ్ఞత తెలియచేస్తే లేదా ఎవరికైనా సరే మనం ఓకే అని చెప్తే లేదా ఎవరికైనా సరే మనం ఏ రకమైన సహాయం చేస్తే ప్రతి చిన్నవాడి నుండి మరి ప్రతి పెద్దవారి వరకు కూడా థ్యాంక్స్ అని చెప్తాము కనీసం మనం కృతజ్ఞత కలిగి ఉంటాం ప్రియులారా కానీ ఈ కేయిలా ప్రాంత వాసులు ఇన్ని ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ ఈ కేయిలా ప్రాంత వాసులు వారి ప్రాణాలని దక్కించుకున్నప్పటికీ ఈ కేయిలా ప్రాంత వాసులు వారి ధాన్యాన్ని దక్కించుకున్నప్పటికీ వీరికి కృతజ్ఞత లేదు కేయిలా ప్రాంత వాసులు దావీదికి రుణపడి ఉండాలి ఈ కేయిలా ప్రాంత వాసులు దావీదికి రుణపడి ఉండాలి ఎందుకంటే వారి ప్రాణము దక్కింది ఆ రోజు దావీదు వలన దావిదికి వీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పవలస్తున్నది ఈతనలో ఆత్మ ఉంది కాబట్టి నన్ను రక్షించాడు అని వారు అనుకోవలస్తున్నది అన్ని పొందుకున్న ఈ ప్రజలు వారి బుద్ధుని చూపిస్తున్నాను చూడండి ఇరవై అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలలో దావీదు ప్రతి విషయంలో ప్రార్థన చేస్తున్నాడు అని చెప్తున్నాను కదండి ఇప్పటికి రెండుసార్లు ప్రార్థన చేసేసాడు మూడవసారి కూడా ఆ పదకొండు పన్నెండు వచనాలు చదివితే కీలాజనులు నన్ను అతని చేతికి అప్పగించుదరా తండ్రి నీ దాసుడునైనా నాకు వినబడినట్లు సౌలు దిగువచ్చునా దావీదికి ఏదో ఒక రకమైన సెన్స్ వచ్చిందండి నేను ఒక ప్రాంతంలో ఉన్నాను ఈ ప్రాంతము అండర్ ద కంట్రోల్ ఆఫ్ కింగ్ సౌల్ ఈ యొక్క సౌలు చేత పరిపాలించబడుతున్న ఈ జీఫీలు ఒకవేళ సౌలికి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందేమో అని ఆ ప్రాంత అడగలేదు మనం ఏమి చేస్తామంటుంటామంటే ఏదో తాయిలాలిచ్చో ఏదో డబ్బు ఇచ్చో నీకు ఏదో చాక్లెట్ కొని పెడతాననో లేదా ఒక వెయ్యి రూపాయల జోబులో పెడతాననో ఇన్ఫర్మేషన్ లాగుతాం కానీ దావీదు ఇంత ఫేవర్ చేసినప్పటికీ కూడా వాళ్ళెవ్వరిని అడగకుండా తండ్రి నాకు ఎందుకో డౌట్ గా ఉన్నది ఈ జీ ఫీలు నన్ను కానీ ఆ యొక్క మరి సౌలు మహారాజుకి అప్పచెప్పేస్తారా అని డౌట్ వచ్చిందండి దావీధికి ఒకవేళ ఇందులో ఏవైనా వేట ఉరి ఉందేమో కనిపించని వేట ఉరి ఉందేమో అని మరి డౌట్ పడ్డాడు ఈ రోజుల్లో కూడా మన జీవితంలో ఇఫ్ యు డోంట్ డిపెండ్ ఆన్ గాడ్ పీపుల్ విల్ ఫెయిల్ యూ ఖచ్చితంగా ఒక దినము ఏదో ఒక సందర్భంలో మనము దేవుడి మీద ఆధారపడకుండా ప్రజల్ని నమ్ముకుంటే ఇప్పుడు సార్ 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 అని నమస్కరించేటువంటి వారు వంగేటువంటి వారు సాష్టాంగ నమస్కారము చేసేటువంటి వారు ఖచ్చితంగా దే విల్ ఫెయిల్ యూ ఖచ్చితంగా మన ఓన్ ప్రజలే మన యొక్క కుటుంబీకులే ఒక్కొక్కసారి మన రక్త సంబంధికులే ఒక్కొక్కసారి నీ తల్లి సంఘస్తులే నిన్ను ముంచేస్తారనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను మీ రిలేటివ్స్ కావచ్చు మీ నైబర్స్ కావచ్చు మీ కొలీగ్స్ కావచ్చు ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది ఆ రోజు ముంచేస్తారు అందుకే దావిదీని చూసి నేర్చుకోవాలి నేనైతే ఏమనుకుంటానో తెలిసా అండి ఆహా ఎంతమందిని నేను రక్షించాను వారిని ఆర్థికంగా రక్షించాను వారి ప్రాణాత్మలను రక్షించాను వారి యొక్క స్త్రీలను రక్షించాను వారి పిల్లలను రక్షించాను కాబట్టి వీళ్ళందరూ కూడా నాకు ఎంతో ఫేవర్ చేసేస్తారని నేను దేవుడి మీద ఆధారపడను కానీ దావీదు చూడండి ఇంత ఫేవర్ చేసినప్పటికీ దావీదు అడుగుతున్నాడు తండ్రిని దేవా ఒకవేళ కనిపించని ఊరి ఏవైనా ఉన్నాదా అంటే దేవుడు చెప్పేశాడు అవును దావీదు నీకు కనిపించని ఉరి ఉన్నది ఆ ప్రజలు నిన్ను ఖచ్చితంగా అప్పచెప్పేస్తారు అని దేవుడు సెలవిచ్చాడు అందుకే దావీదు అక్కడి నుండి పారిపోతాడు వేటగాని ఊరి నుండి దేవుడు తప్పించాడు ఈ రోజుల్లో కూడా మనకు కూడా అది ఏ సందర్భం అయినప్పటికీ వేటగాడు లేదా మన శత్రువు ఒక్కొక్కసారి ఉరి ఉంచుతాడండి ఒక్కొక్కసారి మన కంటికి కనిపిస్తాయి కానీ అనేక మన కంటికి ఈ యొక్క వేటగాని ఊరులు కనిపించవు మరి కంటికి కనిపిస్తే మనం ఎలాగోలాగ తప్పించుకుంటాం మరి కంటికి కనిపించని ఆ యొక్క వేటగాని ఊరి నుండి మనం ఎలాగ తప్పించుకోవాలి అందుకే ప్రతి విషయంలో కూడా దేవుని మీద మనము ఆధారపడవలసినది పొరపాటును కూడా నువ్వు ఎంతో ఫేవర్ చేసినప్పటికీ నీ ప్రాణమును సైతం అర్పించినప్పటికీ ప్రజలు నీకు సహాయము చేయరు నీ సంఘస్థులు నీకు సహాయము చేయరు నీ రక్త సంబంధికులు నీకు సహాయము చేయరు ఆఖరికి కొన్ని సందర్భాల్లో అది నీ స్పౌస్ కావచ్చు నీ పిల్లలు కావచ్చు అందుకే బైబిల్ గ్రంథంలో ఉన్నాదండి తెల్లైనా మరుస్తాది తండ్రైనా మరుస్తాడు కానీ నేను నిన్ను మరువునని ఒకవేళ ఈ మూడవసారి దావీదు ప్రార్థన చేయకపోతే చరిత్ర వేరేగా ఉండేదండి ఏమవుదునండి ఆ యొక్క ప్రజలు వచ్చేటువంటి వారు మరి దావేదిని చంపేద్దుడేమో ఆ సౌర మహారాజు ద్వారా దావీదు చనిపోదుడేమో చరిత్ర వేరేగా ఉండేది దావీదు యొక్క స్ట్రాటజీ ఏంటంటే ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా దేవుడు మీద ఆధారపడేటువంటి వాడు దావీదు ఎప్పుడైతే మనము దేవుడి మీద ఆధారపడతామో ఖచ్చితంగా కనిపించని వేటగాని ఊరి నుండి కూడా దేవుడు అమ్మాని తప్పిస్తాడు సార్ మిమ్మల్ని ఖచ్చితంగా తప్పిస్తాడనే విషయాన్ని మరి నేను జ్ఞాపకం చేస్తున్నానండి ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం యుద్ధముకు వెళ్ళాలి ఓకే నా చేతికి అప్పగిస్తావా డాడీ ఓకే నేను రక్షించాను నాకు కీడు తల పెట్టారు అని దావీదు అనుకోలేదండి ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు నువ్వు ఫేవర్ చేసావు ఓకే వారిని అందరినీ ఓకే కానీ వారిని నమ్మొద్దు దావీదు అని క్లియర్గా తెలియచేశాడు వారిని నిన్ను అప్పగిస్తారు అని చాలా క్లియర్గా తెలియచేశాడు అడిగాడు కాబట్టే తెలిసింది రెండవదిగా ఈ దావీదు యొక్క ప్రార్థన నుండి మనం ఏమి ఉన్నదంటే ప్రతి విషయము దేవుడిని అడగవలసి ఉన్నది ముందుకు వెళ్దామా వద్దా ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో ఏదో కష్టం వచ్చో నష్టం వచ్చో దుఃఖం వచ్చో లేదా నిజంగానే జెన్యున్ రీజన్స్తో మనం ఒక్కొక్కసారి చర్చిలే మారిపోదాం అనుకుంటుంటాం నిజమేనండి ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతాదో ఆ హోటల్కి వెళ్తాం ఎక్కడైతే వంగి వంగి నమస్కారాలు చేస్తారో బాగా హాస్పిటాలిటీ చూపిస్తారో మనం అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం మనల్ని పట్టించుకొని సంఘాలు ఎందుకు మనకు అక్కడికి రాని ఈ కుటుంబీకులు ఎందుకు ఏ డెసిషన్ అయినప్పటికీ దేవుడిని అడిగితే చాలు ఈ పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది అందుకే కీర్తనకారుడు తొంభై ఒకటవ కీర్తన మూడవ వచనంలో కనిపించని వేటగాని ఊరి నుండి రక్షించగల దేవుడు మనకి ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలియచేసాడండి అందుకే ఎప్పుడు కూడా మనము చిన్న డెసిషన్ తీసుకున్నా పెద్ద డెసిషన్ తీసుకున్నా దేవుడు సమాధానం ఇచ్చేసిన మనము ఆ యొక్క ఎండ్ ఆ డెస్టినీ చేరే వరకు కూడా ప్రతిరోజు మనము దేవుడి మీద ఆధారపడవలస్తున్నది ప్రతి చిన్న చిన్న విషయాల్లో కూడా దేవుడిని ఇన్వాల్వ్ చేయవలస్తున్నదండి ముగిస్తాను ఆఖరిగా లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై మూడవ వచనాన్ని చదివినట్లయితే అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచను దేవదూతలు ఎప్పుడు వచ్చినప్పటికీ బలపరచడానికే వస్తారండి దేవదోతలు ఎప్పుడు వచ్చినప్పటికీ గుడ్ న్యూస్ తెలియచేయడానికి వస్తారు దేవదోతలు ఎప్పుడు వచ్చినప్పటికీ మనకి సమాధానము కలిగ చేయడానికి వస్తారు ఇక్కడ దేవుడు ఆ గసం తోటలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు తండ్రి మరి కొంచెంసేపు చెయ్యి విడిచాడు ఇటువంటి సమయంలో కూడా ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరి దేవాది దేవుడైన ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి దేవత వచ్చి బలపరిచినట్లుగా మనము దేవుని వాక్యము నుండి నేర్చుకోవలస్తున్నది ఇప్పుడు మొదటి సమయాలు ఇరవై మూడవ అధ్యాయము ఆ పదహారు పదిహేడు వచనాలే చదివితే సౌలు కుమారులైన యోనాతను లేచి వనములోనున్న దావీదు నందుకు వచ్చి నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకున్న జాలడు నువ్వు భయపడవద్దు నీవు రాజు వగుదువు నేను ఉపకారినగుదును అని బలపరిచేడండి ఎక్కడున్నాడండి దావీదు వనములో ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు దావీదు ఎక్కడో ఉంటే దేవుడు ఏం చేశాడంటే అయ్యో దావీదు నీ పరిస్థితి ఏంటి దావీదు ఇలాగైపోయింది నీ వెనకాలేమో నిన్ను నమ్ముకున్న నీ మామ నిన్ను చంపేద్దామని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు ఒక పక్కేమో నువ్వు ఎవరికైతే సహాయం చేసేవో వారందరూ కలిసి నిన్ను చంపేద్దామని ఆ ఇన్ఫర్మేషన్ ఆ యొక్క రాజుకిచ్చారు వెనకాల ప్రమాదం ఉన్నది ముందు కూడా ప్రమాదం ఉన్నది దేవుడు తలచి అంటే ఇక్కడ ఆ రోజుల్లో దేవదోత ఈ యొక్క దావీదు ఈ మొదటి సమయంలో కాంటెక్స్ట్లో ఆ దేవదోత ఎవరంటే యోనాతాను ఈ యోనాతాను స్వయాన ఎవరైతే చంపేద్దామని ఎవరైతే కాబోయే రాజును చంపేద్దామని ఆ సౌలికి స్వయాన కొడుకండి యోనాతాను అంటే ఒక రకంగా బావా బామర్ది చాలా సందర్భాల్లో బావా బాబ్మర్దుల సంబంధము చాలా డీప్గా ఉంటుంది కొన్ని సందర్భాల్లో చాలా వర్స్ట్గా ఉంటుందండి అదే ఇక్కడ జరిగింది ఇక్కడ ఏంటంటే ఈ బాధల్లో ఉన్న దావిది దగ్గరికి ఒక దేవదోతలాగా ఆ సౌలు కుటుంబము నుండే తన కొడుకుని వచ్చేలాగా చేశాడు దేవదోత వలె తనల్ని బలపరిచేడండి ఈరోజు మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా అండి మన చుట్టూ కూడా ఉన్న ఏరు దాటాక తెప్ప తగలేసిన ఈ ప్రజలు ఉన్నప్పటికీ వెనకాల పెద్ద శత్రువు ఉన్నప్పటికీ ఒకవేళ కొండల్లో కోణల్లో ఎడారుల్లో ఆ అడవుల్లో మనము పారిపోతున్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని బలపరచడానికి నిన్ను బలపరచడానికి నన్ను బలపరచడానికి గాయపడిన నన్ను బలపరచడానికి ఒక దేవదూతను పంపించబోతున్నాడు బైబిల్ ఈజ్ నాట్ ఏ హిస్టారికల్ బుక్ బైబిల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లివింగ్ వర్డ్ బైబిల్లో జరిగింది మరలా మన జీవితంలో జరుగుతుందండి దావిదికి రేపేం జరుగుతుందో తెలియదండి దావీదికి ఆ పరిస్థితులు ఎలా కోపప్ చేయాలో తెలియదు కానీ ఒకే ఒకటి తెలిసండి ప్రతి అడుగులో నీ వాక్యము నా పాదముకు దీపమును ప్రతి అడుగులో దేవుడి మీద ఆధారపడేటువంటి ఆ మనస్తత్వం మాత్రమే తనకి ఇవ్వబడింది దేవుడి మీద ఆధారపడడమే దావీదికి తెలుసు మనము కూడా ప్రతి చిన్న విషయములలో కూడా మనము దేవుడి మీద ఆధారపడితే కనిపించే వేటగాని ఊరి నుండి మాత్రమే కాదు కనిపించని కనిపించని ఎక్స్పెక్ట్ చేయని ఆ వేటగాని ఉరుల నుండి కూడా దేవుడు నిన్ను నన్ను తప్పిస్తాడు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక శలో